ప్రియమైన సోదర సోదరిణిమణులకు, విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ తరపున అభివందనాలు. మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది. రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో, రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది. మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది. ఇది ప్రధానమైన కారణం. రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి, నిరూపించడానికి రావలసి వచ్చింది. శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని, పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి, 2014 విభజన హామీల విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి, బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. 3 సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. ఈ అన్ని బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము. ఎవరికి తలలు వంచము, ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా. చట్టంలోని, రాజ్యాంగంలోని లోపాలను, లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయే తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి. వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వీరు వాళ్ళు తిన్నారంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వేరొకరు తిన్నారు అని బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతిస్తున్నారు. ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది అందరూ గమనించాలి. మన దేశానికి 75 సంవత్సరాల కింద స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి. అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం. మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం. పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది. పెత్తందారులను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది.
ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు. అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తుంది. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది. ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది. డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం. డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి దిగజారిపోయింది. నిజానికి ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా, ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవలసి వస్తుంది మనకు. మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం, మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం. సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది. నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉండి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు. అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలను మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 1000 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది మన రాష్ట్రంలో. సుమారుగా 1000 కిలోమీటర్లు. మీరు అనుకుంటే ఈ 1000 కిలోమీటర్లను గనక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు. ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గనక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు. మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అటు హైదరాబాద్ కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము, అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం, కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు? మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా 3000 మంది వచ్చారు. అందులో 75% మంది ఇంజనీర్లే. అంటే ఉద్యోగాలు దొరకడం లేదు, ఉపాధి దొరకడం లేదు. దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు. వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే
పరిమితమైపోయాయి రాజకీయాలు. వాళ్లే తిరుగుతున్నారు, వాళ్లే తిరుగుతున్నారు, అవే ముఖాలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి, ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే, కుటుంబ పాలన అన్నది ఎప్పుడో అన్నారు, మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలన అని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం. కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి. ఎవరో నాన్నగారు ఏదో హోదాలో ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళా హోదాలు రావాల్సిందే. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? ప్రజలకు సురక్ష ఉందా అని ఆలోచిస్తుంది. ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు, ప్రజలకు సెక్యూరిటీ లేదు. ప్రజలకు సెక్యూరిటీ కల్పించడానికి, ఒక సురక్షితమైన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి, ప్రజలందరూ కూడా హాయిగా శ్వాస పీల్చుకుంటూ శాంతి సుఖాలను అనుభవిస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూసే రోజులు కల్పించాలి. ఈ రోజు అందరూ కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే, రేపు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడాలి. మన పొరుగు ఉన్న భూటాన్ దేశం, అందులో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అక్కడ ఆనందంగా ఉన్నది మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? దీనికి ప్రధానమైన కారణం బూటకపు రాజకీయాలు, బూటకపు రాజకీయాలు. కాబట్టి ఈ బూటకపు రాజకీయాలకు స్వస్థ పలికి, మన పొరుగున ఉన్న భూటాన్ లాంటి హ్యాపీనెస్ ఇండెక్స్ మన రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా, నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర, మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు, ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు, వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి, మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణ, స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే, దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే, రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈరోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు. చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని
వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము. ఈరోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది, కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం. ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు, ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో, మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. ఇదే జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ వెబ్సైట్. సో ఈ విధంగా ఎందరూ కావాలంటే అందరందరూ కూడా వాలంటీర్లుగా మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని, ఆ తర్వాత మాకు అంగబలం, ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా, ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు, మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష. ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి, ప్రజలకు మంచి వార్తలు అందించాలి, ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అని పాటుపడే మీడియా మిత్రులందరూ కూడా మాతో ఉండడం వల్ల ఈ పార్టీ ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలలో తీసుకువెళదాం. ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి ఉపాధిలో నెంబర్ వన్ ఉన్న రాష్ట్రంగా, ప్రతి విషయంలో కూడా నెంబర్ వన్గా ఉన్న రాష్ట్రంగా మనం అందరం కలిసి తయారు చేద్దామని నా సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. జై భారత్, జై భారత్, జై భారత్. ధన్యవాదాలు.